First of all, ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను కనిపించేది, నేను మాట్లాడింది పక్కా వైజాగ్ కుర్రోడి భాష. సో నేను ఈ మూవీలో పర్ఫామ్ చేయడానికి బస్తీ బాలరాజుకి ఇన్స్పిరేషన్ ఇక్కడ ఉన్న వైజాగ్ అబ్బాయిలందరూ. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు పక్క నుంచి వినిపించే మాటల్ని కూడా నేను అప్పుడప్పుడు షూటింగ్లో పెట్టేసేవాడిని. సో నేను నా మోస్ట్ ఫేవరెట్ సిటీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వైజాగ్ ఈజ్ మై ఫేవరెట్ సిటీ అని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఉండే బీచ్ కానీ, ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ, అతి ముఖ్యంగా ఇక్కడ ఉండే పీపుల్, నా ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ ఉన్న మీరు అందరూ కానీ నాకు చాలా చాలా ఇష్టం. సో మా చావు కబుర్ చల్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు కదా, మార్చ్ 19. సో మార్చ్ 19 రోజు ఇక్కడ థియేటర్స్ ఉన్నాయి కదా ఈ మాల్లో, ఈ మాల్లో సరే ఇక్కడ కాదబ్బా, మన మాస్ అంటే జగదాంబ, జగదాంబ థియేటర్లో చూసుకుందాం ఫస్ట్ డే. 19 రోజు చావు కబుర్ చల్గా జగదాంబ థియేటర్లో, అలాగే ఇక్కడ ప్రతి చోట చూద్దాం ఈ మూవీ. నాకు జనరలీ ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో అంటారు. ఈ మూవీ తర్వాత బస్సీ బాలరాజ్ అంటున్నారు, అమ్మ నా పేరు కార్తికే అని ఉంది, అది ఎవడు పట్టించుకోట్లా. సో ఇన్ని రోజులు ఆర్ఎక్స్ 100 హీరోగా గుర్తుపెట్టుకున్నాడు నన్ను, ఇక మీద బస్సీ బాలరాజ్గా గుర్తుపెట్టుకోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, చాలా మంచి బస్ క్రియేట్ అయింది. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్ళీ దాన్ని మించిన సక్సెస్ కొట్టే మూవీ నాకు ఇది దొరికింది. అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కి చెప్తున్నా, జనరలీ ఆర్ఎక్స్ 100 ఇమేజ్ వల్ల నా సినిమా అంటే ఫ్యామిలీస్ వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అన్న డౌట్లో ఉన్నారేమో, ఇది అలా అస్సలు కాదండి. హ్యాపీగా మీరు అందరూ కలిసి చూడొచ్చు, పిల్ల సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సెన్సర్ వల్ల అందరు ఫ్యామిలీ చూడొచ్చని. సో హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. మార్చ్ 19 థియేటర్లో కడతాం, సక్సెస్ మీట్ మళ్ళీ వైజాగ్లోనే చేసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.